మదనపల్లి మండలం దండువారిపల్లికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు భయపడాల్సిన పని లేదని సబ్ కలెక్టర్ కీర్తి డిఎస్పీ రవి మనోహరాచారి భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి మదనపల్లి డివిజన్ దండువారిపల్లికి చెందిన ఒక యువకుడు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం చెన్నై నుంచి లారీలో పొంగనూరు చేరుకున్నాడు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి స్వచ్ఛందంగా కరోనా పరీక్ష చేయమని వైద్య సిబ్బందిని సంప్రదించాడు. వైద్య సిబ్బంది శాంపిల్స్ తీసుకుని తిరుపతి పంపించగా అక్కడ కూడా ఇదే ఫలితం వెల్లడైంది. దీంతో ఆ యువకునికి అధికారులు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఇతన్ని వైద్యులు చిత్తూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అలాగే ఇతనితో పాటు పొంగనూరు మండలం ఒంటిమిట్టకు చెందిన మరో యువకుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఒకే రోజు వేర్వేరు లారీలలో పొంగనూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి స్నేహితుల ద్వారా ద్విచక్ర వాహనాలను తెప్పించుకుని మదనపల్లికి చేరుకున్నారు. పాజిటివ్ సోకిన వ్యక్తి స్నేహితునికి నెగిటివ్ వచ్చింది. ప్రజలు అధైర్యపడవలసిన అవసరం లేదని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. నాలుగవ తేదీ రాత్రి అక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ చెన్నై అవుట్స్కట్స్కి వచ్చి అక్కడ నిన్న అంటే 5వ తేదీ ఉదయం 8 గంటలకొకరు 10 గంటలకొకరు 2 డిఫరెంట్ లారీస్ ఎక్కి పొంగనూరుకు వచ్చారు. ఇప్పుడు 5వ తేదీ మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో పొంగనూరుకు వచ్చారు. వాళ్ళే వాళ్ళు వాళ్ళ అవేర్నెస్తో స్వయంగా వాళ్ళే పొంగనూరు హాస్పిటల్కి వెళ్ళి మేము టెస్ట్ చేయించుకుంటామంటే లేదు మీరు మదనపల్లికి వెళ్ళండి అని చెప్పి చెప్తే వాళ్ళు వాళ్ళ బంధువులకి వెహికల్స్ తెమ్మని చెప్పి ఒకే వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళే వాళ్ళు హాస్పిటల్లో 5వ తేదీ రాత్రి 7 గంటలకు 7:30కి వచ్చారు, అడ్మిట్ అయినారు. సో నిన్న మధ్యాహ్నం 2:12 గంటకు ఆ టైంలో టెస్ట్ చేశారు ఆ ఇద్దరిని. ఆ ఇద్దరిలో ఒకతనికి నెగిటివ్ వచ్చింది, ఒకతనికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన దానికి సబ్ కలెక్టర్ గారు చిత్తూరు పంపిస్తున్నారు. నెగిటివ్ వచ్చిన కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ కాబట్టి అతన్ని తిరుపతి పంపిస్తున్నారు.